సురేష్ గారు, సురేష్ గారు చాలా పెద్ద ఛాలెంజ్, అవినీతి లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా మీరు చెప్పిన పథకాలన్నీ ప్రతి గుమ్మానికి వెళ్లేలాగా దానికోసం వారు ఒక నూతన పంథ ఒక కొత్త తీసుకొచ్చారు ఆలోచన. సరే, కొంతమంది దాన్ని జన్మభూమి కమిటీలతో కూడా పోలుస్తున్నారు. అంటే ఏదైతే ఆగస్టు 15 నాటికి సుమారు 5.5 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఒక రకంగా పథకాల అమలు డోర్ డోర్కి వెళ్లేలాగా వాళ్ళకి బాధ్యత చెప్తూ వాళ్ళకి నెల నెల ఇంత జీతం కూడా ఇవ్వడం అనేది, సో అది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుందా? గతంలో లాగా జన్మభూమి కమిటీల మీద ఏదైతే విమర్శలు వచ్చాయో వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి పథకాలు హామీలు అమలు అన్న విమర్శలు మీరే ఎన్నోసార్లు చేశారు, తర్వాత వాటిని వాళ్ళు రద్దు కూడా చేసుకున్నారు. ఇవాళ ఓటమిలో అదొక ప్రధాన భాగం అని కూడా విమర్శ వస్తూ ఉంటుంది. సో అక్కడ ఎట్లాంటి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది? రిషి గారు, ఒకటి నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నిన్న జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం దగ్గర నుంచి మీరు ఒకసారి గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఒక మార్గదర్శనం బయటపడింది. ఆడంబరాలకు పోట్లేదు, మేము ఆర్భాటాలకు హంగులకు అసలే పోలేదు, అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు ఏమీ లేదు. వేల మంది పోలీస్ బలగాల్ని జిల్లాల నుంచి పిలిపించుకొని పెద్ద పెద్దగా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారాలు జరిగిన పరిస్థితి మనం చూసాం. గతంలో కోట్ల రూపాయలు దాని గురించి వెచ్చించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మా ఒక ఆలోచన విధానం నేను అనుకోవడం, అవర్ ఎర్నింగ్స్ ఆర్ బై సేవింగ్స్, దిస్ ఇస్ ద డిక్టమ్, అవర్ ఎర్నింగ్స్ ఆర్ బై సేవింగ్స్. ఈరోజు మీరు చూసినట్టయితే, మరి సిఎస్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్క్యులర్ మీరు చూసినట్టయితే, 2019 ఏప్రిల్కు ముందు జరిగినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో ప్రారంభం కానివన్నీ రద్దు చేయాలన్నారు. 25% కన్నా తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా కూడా అన్ని రద్దు చేయమన్నారు. యు సీ మా ఆలోచన విధానం, సుమారు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు ఈరోజు వృద్ధాగా ఉన్నాయి అంటే మీ పనులకు ఆటంకం కావాలంటే మేము చెప్పడం మా ఆలోచన విధానం. ఏదైనా కూడా ఆర్భాటాలకు హంగులకు మరి వృధా ఖర్చులకు ఎక్స్ట్రావగెన్స్కు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారి పదవి మరి ప్రమాణ స్వీకారోత్సవంలో జరిగిన తీరును బట్టి చెప్పగానే చెప్పడం జరిగింది. ఇకపోతే వినీతి రహిత పాలన, వైఆర్ థింకింగ్, ఎందుకు మీరు అనుకుంటా ఉన్నారు అవినీతి రహిత పరిపాలన సాధ్యం కాదని మేము వెరీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ యువత ఇస్ అ టెంపరీ ప్లేస్మెంట్ ఫర్ దెమ్. ఊర్లో ఉన్నటువంటి ప్రతి 50 ఇండ్లకు ఒకరిని మొత్తంగా 10 మందిని టెంపరీ వాలంటీర్స్గా ఒక 5,000 రూపాయలు ఇచ్చి దానికి వాళ్ళు పెట్టి డోర్ డెలివరీ, అన్ని సంక్షేమ కార్యక్రమాలు డోర్ డెలివరీ చేయడానికి ఈరోజు మేము మొదలుపెట్టాం. ఫస్ట్ సంతకం ఈరోజు మీరు గమనించినట్టయితే 5 లక్షల ఉద్యోగాలు ఆగస్టు 15 కల్లా, అట్లాగే అక్టోబర్ 2 కల్లా 1,60,000 ఉద్యోగాలు. గ్రామ సచివాలయాలు, నీకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు చెప్పిన వెంటనే 72 గంటల్లో మీకు ఆమోదించడం జరుగుతుంది. బ్రింగింగ్, ఇప్పుడు మీరు చెప్పారు ప్రజల వద్దకు పాలనని, కానీ ప్రజల వద్దకు పాలన అన్నప్పుడు ఆ పాలన ప్రజల వద్దకు వస్తున్నప్పుడు ప్రజల చేత నిర్మించే ప్రజలు పాల్గొన్న పాలన కాదు, ఇది ప్రజల మీద పెత్తనం చేసే పాలన అది. ఇది అట్లా కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఏదైతే డోర్ డెలివరీ మేము చేయదలుచుకున్నామో, అట్లాగే అవినీతి రైతు పరిపాలన ఏదైతే చెప్పదలుచుకున్నామో, వి హావ్ ఆల్రెడీ గివెన్ టోల్ ఫ్రీ నంబర్. అంటే సురేష్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఖచ్చితంగా పాయింట్ కాదు, కొత్త ముఖ్యమంత్రి ఆలోచన తీరుని తప్పు పట్టడం లేదా విమర్శించడమో దానికోసం కాదు. మొదట్లో ఎవరైనా కూడా చాలా ఉన్నతంగానే ప్రారంభిద్దామనే ఆలోచనతోనే దిగుతారు, కానీ తర్వాత పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే కింద స్థాయిలో జరిగే అవకతవకలు ఫైనల్ గా ఆయనకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉంటుందా, దాని గురించి మాట్లాడుతున్నా. అంటే గతంలో జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా బహుశా ఉన్నతంగానే మొదలుపెట్టి ఉండొచ్చు ఆ జన్మభూమి కమిటీల విషయాన్ని. లేదు, ఆరంభ చురత్వం కాదు, అది ఆరంభ చురత్వం కాదు. దీన్ని ఎలా వర్తించుకోవాలంటే, జాబ్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్. ఈ రోజు మేము ఏ విధంగా ప్రారంభించడం జరిగిందో, మాము మొదటి అడుగు కాదు రెండు అడుగులు వేసాం. దాంతోపాటు మా నవరత్నాలు లో భాగంగా హామీలు నెరవేర్చుకుంటూ పరిపాలన మీద పట్టు చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా రెండవ రోజే మా మీద మరి ఇన్ని అనుమానాలు, ఇన్ని మరి డౌట్స్ రేజ్ చేస్తా ఉన్నారు. లేదు, ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేము వదిలేండి, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశమే 6 నెలల 7 టైం ఇచ్చి అప్పటి వరకు ఏమి మాట్లాడద్దు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీడియాగా మేము కానీ మరొకళ్ళు ఎవరైనా కూడా వారికి సమయం ఇవ్వాల్సిందే. బట్ టూర్కి మనం అంచనాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఇది ఎటు వేరేలాగా వెళ్లే అవకాశం ఉంటుంది అనేది తప్ప మరో రకంగా